Changed it to my own domain. Yeah, I got what it takes. Made lots of mistakes. Taking shots, skipping breaks. Feeling lost, feeling great. Popping off, singing straight. Never stopped, never changed. All the squad here to play. Hi friends, welcome to Business Ideas in Telugu channel. Friends, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఒక లేటెస్ట్ బిజినెస్ కాన్సెప్ట్ని మీ ముందుకు తీసుకొచ్చాను. యూట్యూబ్లోనే మొదటిసారిగా ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వీడియో రిలీజ్ అవ్వడంతో భారతదేశం మొత్తం కూడా ఒక సెన్సేషనల్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరగబోతోంది. అందులో ఈ బిజినెస్లో ఉండే డిమాండ్ అంతా ఇంత కాదు. ఈ ప్రోడక్ట్ని మనం ఆల్రెడీ ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి తెప్పించుకుంటూ ఉన్నాం. ఈ విషయం తెలియకనే మనం ఇలా చేస్తూ ఉన్నాం. ఈ విషయం తెలిసిన తర్వాత ఎవరు కూడా ఇతర రాష్ట్రాల నుంచి పర్చేజ్ చేయడం అనేది జరగదు. సో మన రాష్ట్రంలోనే మనం కల్టివేషన్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో ఆ బిజినెస్ కాన్సెప్ట్ ఏంటి అంటే యాపిల్స్ అనేది తెలవనటువంటి వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ప్రతిరోజు యాపిల్ తింటే ఉన్నటువంటి బెనిఫిట్స్ ఇంకా ఏ ఫ్రూట్లోనూ ఉండదు. జనరల్గా మనం హాస్పిటల్కి కావచ్చు, ఇక ఎక్కడికైనా కానీ విజిట్ చేసేటప్పుడు ఫ్రూట్స్ని తీసుకోపోవడం పరిపాటి. అందులో ముఖ్యంగా యాపిల్స్ని ఎక్కువగా తీసుకొని వెళ్తుంటాం. చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఎవరైనా కానీ తినే ఇష్టమైన ఫ్రూట్ వచ్చేసి యాపిల్. సో ఈ యాపిల్ని మనము ఎక్కువగా కాశ్మీర్ నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంటాం. ఎందుకు అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంటామంటే యాపిల్ అనేది కాశ్మీర్లోనే ఎక్కువగా పండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అది శీతల ప్రాంతం, చల్లగా ఉండే ప్రదేశం కాబట్టి యాపిల్ పంట అనేది అక్కడ పండుతుంది. కానీ యాపిల్ పంటని మన ఆంధ్ర తెలంగాణలో కల్టివేషన్ చేస్తే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? సో అందుకనే ఈ యాపిల్ వేరియంట్ అనేది వచ్చేసింది. హిమాచల్ ప్రదేశ్కి చెందినటువంటి శ్రీ హనుమాన్ శర్మ గారు యాపిల్లో ఒక నూతన వేరియంట్ని సృష్టించారు. అందుకే అతన్ని ద యాపిల్ మ్యాన్ అని చెప్పి బిరుదాంకితులయ్యారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే తనకి ఒక కొత్త రకాన్ని ఫార్మర్ ఇన్వెన్షన్ చేసినందుకు అతనికి ఒక నేషనల్ అవార్డు కూడా రావడం అనేది జరిగింది. ఆ వేరియంట్ నేమ్ వచ్చేసి HRMN99. సో దీన్ని ఆయన సృష్టించారు. అందుకనే అతన్ని యాపిల్ మ్యాన్ అని అంటారు. ఈ మొక్క పూర్తిగా గ్రో అయితే సుమారుగా 15 ఫీట్స్ నుంచి 20 ఫీట్స్ అనేది ఉంటుందన్నమాట. మనకి ఈ మొక్కని కల్టివేషన్ చేస్తే 2వ సంవత్సరం నుంచి సుమారుగా 2.5 కేజెస్ యాపిల్స్ అనేది రావడం జరుగుతుంది. ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత మనకి ప్రతి ఒక్క మొక్క నుంచి 90 కేజెస్ యాపిల్ అనేది దిగుబడి అవుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ HRMN99 యాపిల్ వేరియంట్ అనేది మీకు 45 డిగ్రీ టెంపరేచర్ నుంచి 50 డిగ్రీ టెంపరేచర్లో కూడా మనకి బాగా గ్రోత్ అనేది అవుతుంది. సమ్మర్ సీజన్లో కూడా మనం ఈ ప్లాంట్స్ని కల్టివేషన్ చేయవచ్చు. ఇక జనరల్గా మనం ఈ ప్లాంట్ ఎలా ఉంటుంది అనేది స్క్రీన్ మీద గమనించండి. HRMN99 యాపిల్ వేరియంట్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. ఈ ఫ్రూట్ వచ్చేసి ముఖ్యంగా రెడ్ కలర్ అండ్ యెల్లో కలర్లో ఉంటుంది అనమాట. సో ఈ మొక్కలు వచ్చేసి మీకు 45 డిగ్రీ టెంపరేచర్ నుంచి 50 డిగ్రీ టెంపరేచర్ వరకు మీకు గ్రోత్ అవుతాయి అనమాట. ద యాపిల్ మ్యాన్ శ్రీ హనుమాన్ శర్మ వచ్చేసి బిలాస్పూర్లో నివసిస్తూ ఉన్నారు. ఈయన 15 ఇయర్స్గా రీసెర్చ్ చేసి యాపిల్లో కొత్త వేరియంట్ అనేది సృష్టించారు. ఆయన శ్రమ ఫలితమే HRMN99 వేరియంట్ అనమాట. సో ఇది కనిపెట్టడంతో ఈ రైతు చాలా మంది రైతులకు ఇన్స్పిరేషన్గా మారారు. ఈయన ఈ HRMN99 వేరియంట్ కనిపెట్టే వరకు బిలాస్పూర్లో యాపిల్ పంట పండుతుందని ఎవ్వరు కల్లో కూడా అనుకోలేదు ఫ్రెండ్స్. సో అటువంటి బిలాస్పూర్లో పండేటటువంటి పంట మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా 100% ఖచ్చితంగా పండుతుంది అనమాట. సీ లెవెల్లో కంటే 1800 ఫీట్స్ ఎత్తులో మీకు ఈ మొక్కలు అనేది పండుతాయి. డిసెంబర్ జూన్లో కూడా ఎక్కువ టెంపరేచర్లో కూడా మనం ఈ యాపిల్ కల్టివేషన్ అనేది స్టార్ట్ అనేది చేయవచ్చు. ఇప్పటి వరకు యాపిల్ కల్టివేషన్ అనేది చల్లటి ప్రాంతాల్లోనే మనం చూస్తున్నాం. కానీ అత్యధిక ఉష్ణోగ్రతల్లో కూడా ఈ NHRM99 వేరియంట్ కల్టివేషన్ అనేది చూస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు చల్లటి ప్రాంతాల్లోనే మనం యాపిల్ కల్టివేషన్ అనేది చూస్తున్నాం. కానీ ఇప్పుడు వచ్చేసి NHRM99 వేరియేషన్ అనేది వచ్చిన తర్వాత ఎక్కడైనా కానీ యాపిల్ కల్టివేషన్ అనేది చేయవచ్చు. అత్యధికమైన ఉష్ణోగ్రతలు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఈ NHRM99
యాపిల్ కల్టివేషన్ అనేది చేయవచ్చు. ఇక కల్టివేషన్ ఎలా చేయాలి అనే విషయానికి వస్తే, జనరల్గా మనము మామిడి మొక్కలు, సపోటా మొక్కలు ఏ విధంగా అయితే పొలాన్ని దున్నుతామో, అలా దున్నిన తర్వాత అదే డిస్టెన్స్లో మనము ఈ యాపిల్ మొక్కల్ని వేయాల్సి వస్తుంది. మార్చి నెల నుంచి మీకు మొక్కలు బుకింగ్స్ అనేది జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు బుకింగ్ చేసుకుంటే నెక్స్ట్ మీకు యాపిల్ మొక్కలు అనేది సప్లై చేస్తారు. సో ఇమీడియట్గా మీరు మార్చిలోనే బుకింగ్ అనేది చేసుకోవాలి. ఒక మొక్క సుమారుగా మీకు 350 రూపీస్ నుంచి అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. ఎవరైనా కానీ మీరు ఈ NHRM 99 యాపిల్ మొక్కల్ని పర్చేస్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. నర్సరీస్కి సంబంధించినటువంటి వాళ్ళు అనమాట, వారు రెగ్యులర్గా మీకు సప్లై చేస్తారు. ఎన్ని మొక్కలు కావాలన్నా కానీ మీకు సప్లై చేస్తారు. అలాగే కల్టివేషన్ ఎలా చేయాలి అనేది కూడా వాళ్ళు కంప్లీట్గా మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. అలాగే ఈ NHRM 99 కల్టివేషన్ అనేది చాలా చాలా తక్కువ ప్రదేశంలోనే మీరు కల్టివేషన్ అనేది చేయవచ్చు. నేషనల్ అవార్డు పొందినటువంటి శ్రీ హనుమాన్ శర్మ గారు కాశ్మీర్ ప్లాంట్ నుంచి గ్రాఫ్టింగ్ పద్ధతిలో ఒక నూతన వేరియంట్ NHRM 99 అనేది సృష్టించారు. ఆయన పుణ్యమ అని ఆంధ్ర, తెలంగాణ, భారతదేశం మొత్తం ఎక్కడైనా కానీ యాపిల్ ప్లాంటింగ్ అనేది చేయవచ్చు. ఆల్రెడీ సుమారుగా 300,000 ప్లాంట్స్ అనేది ప్లాంటేషన్ చేయడం అనేది జరిగింది. 15 సంవత్సరాలు రీసెర్చ్ చేసిన తర్వాత ఈ HRMN 99 వేరియంట్ అనేది సృష్టించడం అనేది జరిగింది. ఈ HRMN 99 వేరియంట్ని మీరు అంతర పంటగా కూడా వేసుకోవచ్చు. అంటే ఇతర మొక్కల మధ్యలో కూడా మీరు కల్టివేషన్ని చేస్తూ మంచి ఎర్నింగ్స్ అనేది పొందవచ్చు. మీకు ఎవరికైనా కానీ ఏ యాపిల్ మొక్కలు కావాలి అంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. NHRM 99 మొక్కలను మీరు తెప్పించుకొని కల్టివేషన్ని ప్రారంభించవచ్చు. మంత్లీ మీరు మంచి ఎర్నింగ్ అనేది పొందవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ యాపిల్స్ని 150 రూపీస్కి పర్ కేజీ అనేది సేల్ చేస్తున్నారు. ఇక మీరే ఇక్కడే కల్టివేషన్ చేస్తే పర్ కేజీ ఎంత ప్రాఫిట్ ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఎక్కడో కాశ్మీర్ నుంచి ఈ యాపిల్స్ని అనేది పర్చేస్ చేస్తున్నారు. అటువంటిది మన ఆంధ్ర, తెలంగాణలోనే మీరు యాపిల్ని కల్టివేషన్ చేస్తే మీకు ఎంత ఆదాయం ఉంటుంది ఎలాగా అనేది ఒక్కసారి ఆలోచించండి. హయ్యెస్ట్ టెంపరేచర్లో కూడా యాపిల్ అనేది పండుతుంది అనేది మీకు ఈ వీడియో ద్వారానే తెలుస్తుంది. సో ఫ్రెండ్స్ ఒక్కసారి గమనించండి, HRMN 99 మొక్కలు ఏ విధంగా ఉంటాయనేది. ఈ యాపిల్స్ అనేది మనకి రెడ్ కలర్లోను ఎల్లో కలర్లోను మనకి అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. మీకు ఆన్లైన్లో అయినా కానీ బుకింగ్స్ అనేది చేసుకోవచ్చు, లేదా మీరు నర్సరీస్ నుంచి పర్చేస్ చేసుకోవాలి అంటే కూడా మీకు డిస్క్రిప్షన్లో ఎవరైతే ఈ యాపిల్ ప్లాంట్స్ని సేల్ చేస్తారో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ని ప్రొవైడ్ చేస్తాను. ఈ విధంగా HRMN 99 ప్లాంట్స్ అనేది ఉంటాయన్నమాట. సో ముఖ్యంగా ఈ బిజినెస్ కాన్సెప్ట్ ఏంటి అంటే, యాపిల్ అనేది మీకు కాశ్మీర్లోనే పండుతుంది అనేది ఇప్పటి నుంచి ఉండదన్నమాట. మనము ఆంధ్ర, తెలంగాణ, భారతదేశం మొత్తం కూడా ఎక్కడైనా కానీ ఈ HRMN 99 వేరియంట్తో మీరు కల్టివేషన్ అనేది చేయవచ్చు. 40 డిగ్రీ టెంపరేచర్ నుంచి 50 డిగ్రీ టెంపరేచర్ వరకు మనకి యాపిల్ పంట అనేది రావడం జరుగుతుంది. సమ్మర్ సీజన్లో కూడా మీరు ఈ యాపిల్ కల్టివేషన్ అనేది చేయవచ్చు అంటే ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ముఖ్యంగా రైతులకి చేరే వరకు షేర్ అనేది చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. I withdraw on the things I make. I turn flaws into flawless traits.